తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిరిసిల్లలో చెలరేగిపోయారు. డ్రగ్స్ టెస్ట్ కాదు, ఏది కావాలంటే అది తీసిస్తానంటూ మాట్లాడారు. తాను క్లియర్గా ఉంటే చెప్పుదెబ్బలు తింటారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు కూడా తప్పకుండా మళ్ళా స్టార్ట్ చేయాల్సిందే, చేద్దామలేదా? డ్రగ్స్ కేసు తీస్తే కేసీఆర్ కుటుంబంలో ఇంకోటి పోతారు. మళ్ళా ఇప్పుడు బిడ్డ సారాదండలం ఏంది? ఇక ఇంకోళ్ళు డ్రగ్స్ కేసులో పోతారు, గ్యారంటీ పోతారు. దాన్ని ఏమనవలేదు. డ్రగ్స్ కేసుతో కూడా కేసీఆర్ కు సంబంధం ఉంది. మరి కేసీఆర్ బిడ్డ, కేసీఆర్, కేసీఆర్ కొడుకు, ఈ డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు. ఈ సారా దంద లిక్కర్ దందతో సంబంధం లేదు. ఈ క్యాసినో దందాతో మాకు సంబంధం లేదు అంటే ఏం చేయాలి? బా చెప్తా, విచారణకు హాజరు కావాలి. నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా, తీసుకుపోమను, నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు, ఆయన చెప్తా నేను కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని పొందా. ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి పశువు.